మనిషి ఒక తన అంటే నేను ఎవరిని మీరు ఎందుకు తింటున్నారు అని అడగట్లేదు, ఎవరిని మీరు ఎందుకు తినకూడదని అనట్లేదు, ఎందుకు మానేయాలని అని చెప్పట్లేదు. మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా నాన్ వెజ్ తినడం వల్ల, అది మీ కష్టమైనా సరే, మీ అది మీ ఫ్యామిలీలో మేము మా ఫ్యామిలీలో మేమందరం నాన్ వెజ్ తింటామని అనుకున్నా, మీకు ఏదన్నా ప్రాబ్లం, హార్ట్ ప్రాబ్లం వచ్చింది, కొలెస్ట్రాల్ ప్రాబ్లం వచ్చింది, లివర్ ప్రాబ్లం వచ్చింది, ఇంటెస్టైనల్ ప్రాబ్లం వచ్చింది, అట్లాంటిప్పుడు ఒక మంచి మనిషిగా ఒకసారి ఆలోచించి ఇట్లాంటికి దూరం ఉండడమే బెస్ట్ నేను చెప్పేది. అవును, తెలిసినా మానలేకపోతారు ఒకవేళ. ఒకసారి మీ ఇంట్యూషన్, మీ అంతరాత్మను తెలుసుకోండి. మేము అడిగితే ఏ వాడు చెప్పింది నేను ఎందుకు వినాలని కాకుండా, ఒక ఈగో ఇష్టం కాకుండా మీ అంతరాత్మను అడిగి తెలుసుకోండి వెదర్ యూర్ డూయింగ్ రాంగ్ ఆర్ కరెక్ట్. పొద్దున రసాహారం ఎందుకు ఉంటుంది, ఉషాపానం తీసుకొని పొద్దున ఒక గ్లాస్ మంచినీళ్ళు, దాని తర్వాత లెమన్ విత్ హనీ వాటర్, దాని తర్వాత ఒక బటర్ మిల్క్. డైరెక్ట్ లెమన్ విత్ హనీ వాటర్ అట్లా తీసుకోవచ్చు, కానీ వార్మ్ వాటర్ ఓన్లీ లెమన్, నార్మల్ వాటర్ వార్మ్ వాటర్ తీసుకోవాలి. ఓకే, తీసుకున్న తర్వాత లెమన్ విత్ హనీ వాటర్ ఒకసారి ఇంటెస్టైన్ సిస్టమ్ మూవ్ అవుతుంది తీసుకుంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఒక 10 నుంచి 12 గ్లాసుల నుంచి 14 గ్లాసులు అవుతాయి మేడం. 4 గ్లాసుల మంచినీళ్ళు, 4 గ్లాసులు లెమన్ విత్ హనీ వాటర్, 2 గ్లాసుల మజ్జిగ, 2 గ్లాసులు కోకోనట్ వాటర్, ఇవి అయితే మొత్తం 16 గ్లాసులు అవుతాయి మేడం. ఓన్లీ మనకి లెమన్ హనీ మజ్జిగ కోకోనట్ వాటర్, కోకోనట్ వాటర్ అంతే. పొద్దున్న నుంచి సాయంత్రం రాత్రి ఏమి అర్థం, ఎంత అంత కరెన్సీ నోట్లను కడుపులో ఉంచుకొని ఇంక ఫ్రూట్ జ్యూసెస్ ఎందుకు పైన, అంటే అంత ఉంటుందా కళ్ళు కావాల్సినంత. లివర్ లో ఓన్లీ లివర్ లో 8 డేస్ వరకు ఎనర్జీ ఉంటుంది. మీరు బక్కగా పల్చగా ఉన్నా 8 డేస్ ఎనర్జీ. ఈ ఇంటెస్టైన్ సిస్టమ్ లో కావాల్సినంత కరెన్సీ నోట్లని చెప్తున్నాను, ఫ్యాట్ టిష్యూస్, అవి ఒక 8 డేస్ వరకు పనిచేస్తాయి. 3-4 డేస్ వరకు మన ఇంటెస్టైన్ సిస్టంలో ఉన్న ఎనర్జీ లెవెలే పనిచేస్తుంటుంది. ఒక్కరోజు నేను అనేది మీ మైండ్ని ప్రిపేర్ చేసుకొని ఒక్కరోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు లేకుండా నెక్స్ట్ ఉదయం వరకు 12 నుంచి 24 గంటలు ఓన్లీ రసారం మీద ఉంటే సిస్టాన్ని మొత్తం క్లీన్ చేసుకుంటాము. ఫర్దర్ నెక్స్ట్ డేకి దీని లైఫ్ స్పాన్ పెరుగుద్ది, పొట్టకు సంబంధించిన రోగాలు రావు. డయాబెటీస్ కానీ, ఇండైజెషన్ కానీ, వెరికోసిస్ కానీ, గిర్డ్ అంటారు, జనరల్ ఈసోఫేజియల్ రిగర్జిటేషన్ డిజార్డర్స్ అంటారు, పెప్టిక్ అల్సర్స్ అంటారు, హైపర్ యాసిడిటీ అంటారు, డియోడినల్ అల్సర్స్ అంటారు, ఇంటెస్టైనల్ ప్రాబ్లమ్స్ అంటారు, ఇట్లాంటి ఏమి లేకుండా అల్సరేటివ్ కోలైటిస్, ఇన్ఫ్లమేటరీ బౌల్ డిసార్, ఐబిఎస్, ఈవెన్ స్ట్రెస్ లెవెల్ కొద్దిగా తగ్గించుకుంటే ఐబిఎస్ తగ్గుతుంది. ఐబిఎస్ అంటే ఏంటిది అంటే మేడం, అన్నం తినగానే 40 మినిట్స్ లోపల మోషన్, 40 మినిట్స్ బికాస్ ఆఫ్ ద స్ట్రెస్. ఎవ్రీ థాట్ ఈస్ ఎ కెమికల్ రియాక్షన్ ఇన్ ద బ్రెయిన్. ఎవ్రీ థాట్ కెమికల్ రియాక్షన్. ది వాట్ విచ్ పార్ట్ ఆఫ్ ద బాడీ ఈజ్ వీక్ ఆ పార్ట్ ఎఫెక్ట్ అయి కూర్చుంటుంది స్ట్రెస్ లోపల. మానసిక ఒత్తిడి, గాలి బాగా మంచి గాలి వీసిందా పేపర్లు వెళ్తాయి, ఇంకా గట్టిగా వీస్తే చెట్లు కొమ్మలు వెళ్తాయి, ఇంకా గట్టిగా వేసిన చెట్టు వేసిపోతాయి, అంతే. అట్లా మీ స్ట్రెస్ లెవెల్ని బట్టి తట్టుకునే కెపాసిటీ బాడీకి తయారు చేయాలి.